హీరోయిన్ హారికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో లఘుచిత్ర దర్శకుడు యోగిని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు స్టేషన్కు పిలిచి తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈయన సాగించిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. కేవలం ఒక నటి హారికను మాత్రమే కాకుండా ఓ హీరోతో పాటు పలువురు నటుల భార్యలను కూడా ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు వదిలిపెట్టలేదట. ఈ కోవలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన జడి చక్రవర్తి భార్య అనుకృతిని కూడా యోగి వేధించాడట. తనను అసభ్యకరంగా నటించమని ఒత్తిడి చేశాడని 2016 జూలైలో జూబ్లీహిల్స్ పోలీసులకు అనుకీర్తి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హీరో జడి చక్రవర్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి వెళ్లిపోయింది. కానీ అనుకీర్తి ఫిర్యాదు చేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన వద్ద డబ్బులు తీసుకుని అడిగినా ఇవ్వడం లేదని, పైగా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని యోగిపై హారిక గజ్బౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. హారిక ఫిర్యాదుతో యోగిని స్టేషన్కు పిలిపించగా పోలీసుల ఎదుటే హారికను యోగి అసభ్యకరంగా దూషించినట్లు సమాచారం. దీంతో చర్యెత్తుకొచ్చిన అడిషనల్ డీసీపీ గంగిరెడ్డికి తనదైన శైలిలో యోగిని బుద్ధి చెప్పారు. బూటుకాలతో తనతో చెంప పగలగొడుతూ తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఈ క్రమంలో యోగిపై గతంలో నమోదైన పాత కేసులను కూడా వెలికితీస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు యోగి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.